దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నా. ఈరోజు 133వ ఎపిసోడ్కి వచ్చాం. సబ్జెక్ట్ నా దర్శనాలు. ఇది ప్రార్థనా టీవీ. గత ఎపిసోడ్లో నేను అన్యజనులకి సువార్త ప్రకటిస్తూ ఉంటే నాకు కలిగినటువంటి ఇబ్బందులు, నాకు కలిగినటువంటి సవాళ్ళు అనొచ్చు, నాకు ఎదురైన ప్రశ్నలు ఇలా రావటం జరిగింది. మరి ఆ సందర్భంలోనే మానసికంగా నీకేమైనా ఇబ్బంది ఉందేమో చూసుకో గురువు అని నా క్లాస్మేటు, తర్వాత ఉద్యోగం చేసి ఆయన కూడా రిటైర్ అయ్యేటటువంటి ఒక స్నేహితుడు నేను చెప్తూ ఉంటే, నేను అత్యుత్సాహంగా నేను వాళ్ళకి ఏదో నేను దేవుడిని తెలుసుకున్నాను, వాళ్ళకు కూడా తెలిస్తే బాగుండు, ఎంత కష్టపడి తెలుసుకున్నానని నేను అత్యుత్సాహంగా నా స్నేహితులకి అందరికీ చెప్పేస్తూ ఉండేవాడిని. మనం చెప్పుకోకుండా మామూలుగా మన క్రైస్తవులకి రెండు మాటలు చెప్పుకుంటూ వెళ్తే ఇబ్బందులు ఏమి రావు. నేను ఎలా రక్షింపబడ్డానో, తృటిలో నరకం నుంచి తప్పించుకున్నానే చివరి వయసులో, నా 61వ సంవత్సరంలో నరకం నుంచి తప్పించడానికి దేవుడు పెద్ద ప్రణాళికతో నన్ను ఏర్పాటు చేశాడే. మరి నా స్నేహితులను కూడా నేను రక్షించాలి, వాళ్ళకి చెప్పాలి జ్ఞానం అని చెప్పి నేను అత్యుత్సాహంతో వాళ్ళకి ఏమైనా చెప్తూ ఉంటే దేవుడు ఇలా మాట్లాడాడంటే వాళ్ళు ఏమైనా గ్రహిస్తారేమో. దేవుడు ఈయన ఒకడే కాబట్టి, ఈయన జీవం గల దేవుడు కాబట్టి మాట్లాడుతున్నాడు, మనం దేవుళ్ళు కూడా అనుకుంటాం కానీ వాళ్ళు ఎప్పుడు ఏం మాట్లాడరు అని కొంచెం ఆలోచిస్తారని నా ఉద్దేశం. కానీ వాళ్ళు తిరగేసి ఏమైంది ఇలా అంటున్నారు, ఎలా మరి ఆయన మా అమ్మమ్మ ఇలా అంటూ ఉండేది, రాత్రి ఏదో కళ్ళ వచ్చింది అనేది, ఎంతసేపు ఇట్లా కళ్ళు వస్తున్నాయి అంటుందని మేము మానసిక డాక్టర్కి చూపిస్తే ఆయన ఏదో మందులు ఇస్తే ఆ తర్వాత ఆ కళ్ళ ప్రాబ్లం పోయింది అని అన్నాడంటే, దాన్ని ఇంకో రకంగానే తీసుకున్నాడు. అంటే సాతానుడు గుడ్డితనం కలగజేయటం అనేది మనకి బైబిల్ గ్రంథంలో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో చెప్తాడు. దేవుడి యొక్క జ్ఞానము మనుషులు కలగకుండా ఉండే నిమిత్తం, అసలు దేవుడు ఎవరో తెలుసుకోకుండా వాళ్ళు ఉండే నిమిత్తం సాతానుడు ఈ మనుషుల యొక్క మనోనేత్రాలకు గుడ్డితనం కలగజేస్తాడని పౌలు గారి ద్వారా దేవుడు పలికించాడు. ఈ అన్యజనులకి ఒక పట్టాన అసలు దేవుడు ఎవరో గ్రహించడానికి వీలు కాకోకుండా మనోనేత్రాలు గుడ్డితనం కలగజేస్తాడు. మనం మంచి మార్గం గురించి మనం ఎంత చెప్పినా వాళ్ళు ఇంకో పెడార్థమే తీస్తారు తప్ప అసలు అర్థం తీరు చాలామంది. ఇక అసలు అర్థం తెలుసుకునేవాళ్ళు కొంత లిమిటెడ్గా ఉంటారనుకోండి, కానీ చాలామంది ఇలాగే ఉంటారు. కాబట్టి ఇలా చెప్పాడు, కొట్టి పారేశాడు. నిజంగా కూడా మీకు వాస్తవంగా చెప్తున్నా, నా అనుభవాలు చెప్తున్నా, నేను ఎక్కడ కూడా మాట పడే వ్యక్తిని కాదు. నాతో పనిచేసినటువంటి మా డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి నా స్నేహితులకు అందరికీ తెలుసు, రాజారావు మాట పడడు, ఎవరన్నా మాట అంటే ఊరుకోడు, ఆయన తప్పు చేయడు, అనవసరంగా మాట అంటే ఊరుకోడు అనేది మా డిపార్ట్మెంట్లో మంచి పేరు నాకుంది. నేనేం పెద్ద ఆస్తులు సంపాదించుకోలేదు, కానీ పేరు అయితే మంచి పేరు డిపార్ట్మెంట్లో ఉంది. నేను పర్సనల్ ఆఫీసర్లో చివర 3 సంవత్సరాల ఆఫీసర్, కానీ అంతకే కింద స్థాయిలోంచి ఒక క్లర్క్ దగ్గర నుంచి సూపర్వైజర్గా అట్లా అట్లా వచ్చి చివరికి ఆఫీసర్ అయ్యా. ఎందుకో నా లక్షణాలు ఏంటి అంటే, నేను తప్పు చేయను, మరి నన్ను ఊరికి ఎవరన్నా అంటే కూడా నేను రియాక్ట్ అయ్యేవాడిని, అది నాకు సహజంగా నా గుణం, ఊరుకునేవాడిని కాదు, నన్ను ఎవరైనా అనవసరంగా మాటంటే ఊరుకునేవాడిని కాదు. అలాగే నా కళ్ళ ముందు ఎవరికైనా అన్యాయం జరుగుతుందా నేను సహించలేకపోయేవాడిని. నా పక్కనున్న వాళ్ళు ఏమి అనలేకుండా ఊరుకుంటే నేను అది భుజాన వేసుకుని అతనికి ఎందుకు అన్యాయం జరిగింది అని చెప్పి, ఎవరి ద్వారా వాళ్ళకి అన్యాయం జరిగిందో వాళ్ళతో నేను మరి వాదించేవాడిని, అతనికి ఎందుకు అన్యాయం చేశారని వాదించేవాడిని. అంటే అంత బాధ్యత తీసుకునేవాడిని, అన్యాయం సహించే గుణం కాదు, అన్యాయాన్ని సహించే గుణం కాదు. అందుకేనేమో నేను అంచెలంచెలుగా యూనియన్ లీడర్గా ఎదిగాను, క్లరికల్ స్టాఫ్కి లీడర్గా అయ్యాను, అతను సూపర్వైజర్ అయిన తర్వాత మరి స్టేట్ అంతకీ కూడా సూపర్వైజర్స్ వెల్ఫేర్ ఒక స్థాయి నుంచి క్లాస్ 2 సూపర్వైజర్స్ అంటారు, ఇంకా దిగువ స్థాయికి కూడా కొంతమంది సూపర్వైజర్లు ఉంటారు, ఒక స్థాయి నుంచి క్లాస్ 2 సూపర్వైజర్ అంటారు. ఈ క్లాస్ 2 సూపర్వైజర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అని చెప్పి ఒక అసోసియేషన్ ఉంది యూనియన్ మా ఏపీఎస్ఆర్టీసీలో, దానికి స్టేట్కి ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయ్యాను నేను. అయ్యి
నిర్విరామంగా 10 సంవత్సరాలు కంటిన్యూ అయ్యా ప్రెసిడెంట్గా. మామూలుగా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలకి ఆ టర్మ్ అయిపోగానే మళ్ళీ ఇంకోళ్ళు, ఇంకా పోటీయే ఉండేది కాదు, ఆయనే ఉండాలనేవాళ్ళు. నేను పెద్దగా శ్రమ పట్టడానికి, దాంట్లో కృషి చేయడానికి పెద్దగా అవకాశాలు ఉండేవి కావు, నా వర్క్ లోడ్ అటువంటి దాని మీద. అయినప్పటికీ కూడా ఆ వ్యక్తే ఉండాలి అక్కడ, ఆయన వ్యక్తిత్వం అటువంటిది. తక్కిన కష్టమంతా ఆ జనరల్ సెక్రటరీ ఎక్కువ పడేవాడు అనుకోండి, జనరల్ సెక్రటరీ ఎక్కువ కష్టపడేవాడు. ప్రెసిడెంట్గా, స్టేట్కి ప్రెసిడెంట్గా, అసోసియేషన్కి మీకు చెప్తున్నా, నేను మళ్ళీ ఆఫీసర్ అయ్యేంత వరకు నేనే. ఇక నేను ఆఫీసర్ అయిన తర్వాత ఏ అసోసియేషన్లో ఉంటాకి లేదు కాబట్టి, ఆ అసోసియేషన్లో నేను ఆఫీసర్ అయ్యే వరకు కూడా మళ్ళీ ఇంకొక ప్రెసిడెంట్ ఎన్నుకోకపడలా. ఆ తర్వాత వాళ్ళు ఎన్నుకున్నారు నేను ఆఫీసర్ అయిన తర్వాత. అటువంటి మనస్తత్వం కలిగిన మనిషి నేను ఎందుకు చెప్తున్నా అంటే, అటువంటి మనిషిని ఒక ఆయన వచ్చి నీకు ఒక మానసికమైనటువంటి ఇబ్బంది ఏదో ఉందేమో, నువ్వు ఒక సైకియాట్రిస్ట్ మానసిక వైద్యుడికి చూపించుకుంటే మంచిది అని నా శ్రేయోభిలాష్ చెప్పినా, ఉంటే మనకు లోపల బాధ అనిపించదా? ఎవరికైనా మనకు బాధ అనిపిస్తుంది, అయినా కూడా భరించారు. ఈసారి రకరకాలుగా చెప్పానుగా, ఇట్లా అనేవాళ్ళు నువ్వేదో భ్రమపడుతున్నావు అని చెప్పి. ఒక ఆయన అయితే నిజం చెప్తే మీరు వినండి, ఏస్కేల్ గ్రంథం 2:3-4 ఏముందో నాకు అసలు తెలియదు. బైబిల్ అంతా ఎప్పుడన్నా టూకీగా చదివామేమో కానీ బైబిల్ అంతా ఎవరికైనా గుర్తుంటుందా? అసలు దాంట్లో ఈ పలాంది ఉందని కూడా నాకు తెలియదు. అటువంటిది దేవుడు కాకపోతే ఇంకెవరు చెప్తారు? ఇట్లా ఒక స్వరం వినిపించి ఇట్లా ఏస్కేల్ గ్రంథం అని, మన నోరే తిరగదా ఏస్కేల్ అనేది. ఏస్కేల్ గ్రంథము 2:3-4 ఎవరు చెప్తారు దేవుడు చెప్పకపోతే? మనకు గుర్తు లేదు కదా అంటే ఆయన ఏమనేవాడు అంటే, నీకు గుర్తు లేని మాట వాస్తవమే, కానీ నీ ఇన్నర్ కాన్షియన్స్లో అది ఉండి ఉంటుంది అంటున్నాడు. బైబిల్ అంతా ఎప్పుడో ఒకప్పుడు ఒకసారైనా చదివి ఉంటావు కదా, అది నీకు గుర్తుపెట్టుకోవాలా? కానీ ఒకసారి అయితే చదివావు కదా, నువ్వు గుర్తుపెట్టుకోలేదు ఫిజికల్గా, మామూలుగా నీ ఇన్నర్ కాన్షియస్లో అది దాచబడి ఉంటుంది. కొంతమందికి అది ఇలా కల రూపంలో వచ్చింది అన్నాడు తేల్చేశారు. ఎడు చెప్పినా ఈ దేవుడు మాట్లాడాడంటే నమ్మట్లా, ఎడు చెప్పినా ఏదో వంక చెబుతున్నారు, దేవుడు మాట్లాడాడంటే నమ్మట్లా. వాళ్ళకి ఎందుకు ఎట్లా అంటే, వాళ్ళు ఎప్పుడు ఎరగరు కాబట్టి, ఇటువంటి అనుభవం లేదు, వాళ్ళు ఆరాధించే దేవుళ్ళు ఎప్పుడు ఎవరితోటి మాట్లాడలేదు కాబట్టి ఎటువంటిది. నాకు కూడా 60 సంవత్సరాలు వచ్చే వరకు నేను దేవుళ్ళని వేరే దేవుళ్ళు ఆరాధించే, ఏ దేవుడు మాట్లాడటం మేము ఎరగం కాబట్టి. నేను కూడా అక్కడ ఉంటే అట్లాగా అనేవాడినేమో, ఇదంతా భ్రమ కానీ దేవుడు మాట్లాడతాడా ఏంటి అసలు అనేవాడినే నేను కూడా. అందుకే వాళ్ళు ఎంత కఠినమైన మాటలు వాడుతున్నా కూడా నాకు వాళ్ళ మీద కోపం వచ్చేది కాదు. దేవుడు నిజంగా నన్ను ముట్టిన తర్వాత, మరి నేను ఇంత సున్నిత మనస్తత్వం కలిగి ఎవరన్నా మాట అంటే సహించలేని మనస్తత్వం ఉన్న మనిషిని ఇట్లా మాటలంటే అసలు ఏమి కోపం రావట్లే వాళ్ళ మీద, అది ఎట్లా జరుగుతుంది? ఇట్లాంటి మాటలు వచ్చినప్పుడు కోపం రావాలి కదా, రావట్లే అంటే దేవుడు నా హృదయంలో ఆయన ఆత్మచేత నన్ను ముద్రించాడు అని అర్థమైంది. ఏమాత్రం కోపం వచ్చేది కాదు. పాపం సాతానుడు వాడు కళ్ళకి గుడ్డితనం కలగజేస్తాడు కదా, అందుచేత వాళ్ళు అట్లా మాట్లాడుతున్నారు. వాళ్ళు నన్ను బాగా ప్రేమించేవాళ్ళు, వాళ్ళు చాలా నేనంటే గౌరవం కలిగిన వాళ్ళు, వాళ్ళలో ఏ తప్పు లేదు, అది సహజమే, నేను అక్కడున్నా అలాగే అనేవాడిని అనే భావమే తప్ప ఏమాత్రం రవ్వంత కోపం లేదు. అట్లా ఓపికతో సమాధానం చెప్పేటువంటి మనసు దేవుడు ఇచ్చేసాడు. అది ఇదివరకుతో పోల్చుకుంటే ఆ మనసు ఒకప్పుడు నాకు లేదు అంత ఓపికగా సమాధానం చెప్పడం. అంటే మనల్ని అనవసరంగా నిందిస్తే ఊరుకునే అంత స్వభావం ఇదివరకు లేదు. అంటే ఇటువంటి మృదువైన స్వభావం ఆయన దయచేశాడు. అప్పుడు నాకు అర్థమైంది, ఇది దేవుడు ఆత్మచేతనే ఇది జరుగుతుంది. అసలు ఏమాత్రం ఇంకా వివరంగా వాళ్ళకి చెప్పాలని ప్రయత్నం చేసి చెప్తున్నాను, వినేవాళ్ళు వింటున్నారు, వినే పక్కన పడేస్తున్నారు, కానీ మీకైతే వివరంగా చెప్తా. నేను ఎటువంటి వివరణలు వాళ్ళకి చెప్పానో అవి మీకు చెప్తా, ఎందుకంటే మీ మైండ్లో అది నాటుకొనివ్వండి. వీటికి సమాధానాలు మీ మైండ్లో అవి నాటుకుంటే ఆ తర్వాత మీరు ఎవరికైనా చెప్పడానికి వీలవుతుంది, ఓహో దీని సమాధానాలు ఇవి అని చెప్పి. కాబట్టి ఇట్లాంటి పరిస్థితులు వచ్చినాయి. దర్శనం గురించి చెప్పరేంటియో మీరు అనొచ్చు, దర్శనం గురించి చెప్పేదేముందిక, వాళ్ళు విన్నా వినకపోయినా ఆ తిరుగుబాటు స్వభావం గల వారి దగ్గరికి నిన్ను పంపుతున్నాను, నువ్వు దేవుడు ఈయన పంపించాడు అని వాళ్ళు గ్రహించేటట్టుగా చెప్తే చాలు అని పదాలు ఇక దాని నిండా ఉన్నది అదే ఆ దర్శనంలో. 2:3-4 మీకు చదివి వినిపించాను కాబట్టి నువ్వు వెళ్ళాల్సిందే, నువ్వు చెప్పాల్సిందే అనే మాట నాకు వచ్చేసింది. మరి చెప్తే ఏంటి జరిగేది, చెప్తే ఎట్లాంటివి వస్తాయి, వస్తే కూడా మనం ఓపికతో
శాంతంతో మరి వారికి సమాధానం చెప్పమనే దేవుడు చెప్పాడు బైబిల్ గ్రంథం. ఎదురాడు వారికి నీవు ఓపికతో సమాధానం చెప్పాలి. ఎదురు ఆడతారు, ఎదురు మాట్లాడతారు, మరి వాళ్ళందరికీ నువ్వు ఓపికతో సమాధానం చెప్పవలసిందే అని చెప్పి దేవుడు చెప్పడం జరిగింది. యేసు ప్రభు వారి గుణం అదే కదా. యేసు ప్రభు వారు ఏమన్నారు? ఆయన అందరూ సిలువేసి రకరకాలుగా హింసిస్తుంటే, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించండి అన్నాడు. ఎంత మృదువైన మాటలు అట్లా పలుకుతారు ఆ శ్రమలో. నిజంగా వాళ్ళకి తెలిస్తే చేస్తారా? అవన్నీ తెలియకే చేస్తున్నారు కదా, దేవుడని తెలియకే కదా. కాబట్టి ఆయనకు అది లోపల ఉంది, వీళ్ళు తెలిస్తే ఎందుకు చేస్తారు నేను దేవుడని. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. సాతాను ప్రభావం కానీ కొంతవరకు వాళ్ళకి ఆ యొక్క కఠిన హృదయం దేవుడే కలగజేసి, దీన్ని సిలువేసేదాకా కూడా ఆ కఠిన హృదయం అట్లా ఉండకపోతే సిలువేయరా బాబు, వీళ్ళు సిలువేయకపోతే నేను ఈ ప్రపంచానికి అంతటికీ ప్రపంచ మానవాళందరికీ అవసరమైనటువంటి ఈ సిలువ యజ్ఞం చేయటం వీలవదు అని చెప్పి ఆయనే మరి కొంత కఠిన హృదయం కలగజేయటం. అవన్నీ మన బైబిల్ గ్రంథంలో చూసాం. ఇదంతా ప్రజలు, ఏ ప్రజలు, అన్యజనులు, యేసు ప్రభు ఎవరో తెలియని ప్రజలకి మేలు చేయటానికే ఈ పాటలన్నీ. యేసు ప్రభు ఎవరో మాకు తెలియదు, యేసు ప్రభు మాకు వద్దు అన్న వాళ్ళకి మేలు చేయటానికే ఇదంతా కూడా. అదేంటండి, యేసు ప్రభు వారు సిలువు త్యాగం చేశాడు కదా, అది క్రైస్తవులకే అనుకుంటున్నామంటే తప్పు. క్రైస్తవులకే కాదు సిలువు యాగము, ఆ యొక్క యూదా పోయిన ఇజ్రాయెల్ ప్రజలకే కాదు సిలువు యాగము, ఈ ప్రపంచంలో ప్రతి వాళ్ళ గురించి సిలువు యాగం చేశాడు ఆయన, వాళ్ళొక్కల గురించి కాదు. కాబట్టి దేవుడు వీళ్ళ గురించి ఎంతగా మరి కష్టపడుతూ ఉన్నాడు. మరి నాకు కూడా అటువంటి దేవుడు ముద్రలు మరి వేయటం ఏమో తెలియదు, కానీ ఈ యొక్క కోపం అటువంటి రావటం లేదు. కానీ ఇంకా ఓపిక సమాధానం చెప్పటం అనేది దేవుడు ద్వారానే జరిగిందని నేను గ్రహించడం జరిగింది. అటువంటి వచనాలు మీకు చెప్తా. ఆ వచనాలు ఏంటి మరి? వాళ్ళందరూ కూడా ఎలా అంటుంటే, అసలు విషయం ఏంటి అంటే బైబిల్ గ్రంథంలో దేవుడు మాట్లాడతాడని ఉంది అన్నారు. ఎక్కడుంది ఏంటి అని అన్యజనులు కూడా అడగవచ్చు. మరి అట్లా వివరంగా నన్ను ప్రశ్నించేవాళ్ళు ఎవరు? నువ్వు చెప్పు గురు, దేవుడు ఎట్లా మాట్లాడతాడు, ఎక్కడ మాట్లాడాడు చెప్పు, వింటామన్నావు. అన్యజనులు ఎవరు నాకు తారసపడలా, కొట్టిపారేశారా, ఇదంతా ఒట్టిదే అన్నారు. అయితే కానీ ఆ విషయాలు అనేవాళ్ళు కూడా ఉంటారు కదా, ఎక్కడుందని. మరి మనకు తెలియాలిగా, క్రైస్తవులు అయినట్టు మనకు తెలియాలిగా, దేవుడు ఎట్లా మాట్లాడతాడు, ఎక్కడ మాట్లాడతాడు మరి అనే విషయాలు మనకు తెలియాలి. తెలుసుంటే ఎవరికైనా చెప్పటానికి. దాని మీద కొన్ని రిఫరెన్సులు చూసుకుందాం. ఆ రిఫరెన్సుల ద్వారా ఓహో, మన దేవుడికే ప్రత్యేకం ఇది, మన దేవుడికే ప్రత్యేకం, మన దేవుడే మాట్లాడతాడు, మన దేవుడికే ఇవన్నీ సాధ్యం అని మనం తెలుసుకుంటే ఎవరికైనా చెప్పటానికి వీలదు ఈ దేవుడు ఎలా మాట్లాడతాడు. ఇంకొక దేవుడిగా చెప్పబడిన వాళ్ళు ఎవరికి కూడా అట్లాంటిది ఏమీ లేదు అని వాళ్ళు గ్రహిస్తే చాలు. తెలిస్తే వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు చేసుకుంటారు అనుకోండి. ఇక దానికి సంబంధించిన బైబిల్ వాక్యాలు మరి మీకు చెప్పాలనుకుంటున్నా. ఇది మీ జ్ఞానం కొరకే మీకు నూరిపోయమన్నాడు కాబట్టి దేవుడు చెప్తా ఉన్నా. యోబు గ్రంథం 33:14-18. దేవుడు ఒక్క మారే పలుకును, రెండు మార్లు పలుకును, అయితే మనుషులు అది కనిపెట్టరు. చూసారా, దేవుడు ఒకసారి పలుకుతాడు, రెండుసార్లు పలుకుతాడు, మనుషులు అందరూ కనిపెట్టరు, అది ఏదో కొద్దిమంది గ్రహిస్తారు. మరి ఏంటండి కనిపెట్టకపోతే అంటే, దేవుడికి తర్వాత మాట్లాడు ఒక్క మారే లేదా రెండు మార్లు, ఇక తర్వాత మాట్లాడు. మరి నాకు దర్శనాలు ఇన్ని వచ్చినాయి అంటే, దేవుడు దర్శనం చూపించి మాట్లాడగానే నేను వెంటనే దానికి స్పందించి వెంటనే రాసేసుకుని ఏంటి దేవుడు ఇలా మాట్లాడాడు అని చెప్పి నేను గ్రహించేశా. ఇంకా ఆయన మీరు ఎప్పుడు మాట్లాడటమే మొదలుపెట్టాడు. ఒకవేళ నాకు ఒకటి రెండు దర్శనాలు చూపించి ఒకసారి రెండుసార్లు దర్శనాలు చూపించినప్పుడు నేను ఖాతరు చేయలేదనుకో, దేవుడు మళ్ళీ దర్శనాలు నాకు చూపిస్తాడా? నో, ఒక్క మార్లే లేకపోతే రెండు మార్లు, ఇక అంతే, అంత అవసరమేమి లేదు ఆయనకి, ఇంకొకళ్ళు వెతుకుతాడు ఆయన. కాబట్టి అట్లా స్పందించితే, దేవుడు మాటకి స్పందిస్తే అప్పుడు వెంటనే కూడా ఆయన మళ్ళీ మాట్లాడతాడు, నిరంతరం మాట్లాడుతూ వస్తాడు. ఈరోజుకు 100 దాటిపోయి వారి దర్శనాలు ఉన్నాయంటే, ప్రతి దర్శనాన్ని నేను ఏంటి దర్శనం అని వెంటనే దాన్ని రాసుకోవటం, దాన్ని ఆచరించడం మొదలుపెట్టాడు. ఎట్లా పలుకుతాడు దేవుడు మన దేవుడు అంటే, మంచం మీద కునుకు సమయమున గాఢ నిద్ర పట్టునప్పుడు కలలో రాత్రి కలుగు స్వప్నములలో. ఇది అన్యజనులకు ఏమనుకుంటారు, కళ్ళైన పిచ్చి పిచ్చి కళ్ళు వస్తూ ఉంటాయి కానీ దేవుడు మాట్లాడతాడా అనుకుంటారు వాళ్ళు. ఎందుకో వాళ్ళకి ఎప్పుడు దేవుడు మాట్లాడలేదు కాబట్టి. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు,
కళలో ఏమైనా పిచ్చి పిచ్చి వాళ్ళు ఊహల ప్రకారం ఏమైనా వచ్చేవి ఉంటే ఉంటాయి, కానీ దేవుడు కూడా మాట్లాడతాడు. అవన్నే దర్శనాలు అంటారు. ఇప్పుడు నాకు వచ్చిన దర్శనాలన్నీ నా కళ్ళ ముందు ఫిక్స్ అయిపోయేటట్టుగా ఉన్నాయి. ఇవి కాక పిచ్చి పిచ్చి కళలు మనం ఏదనుకుంటాయో రాకుండా ఉంటాయో, ఒక రోజుకో రెండు రోజులకో గుర్తే ఉండవు అవి. కానీ దేవుడు మన మైండ్ మీద ముద్ర వేసి ఇది చెప్తాడు. దేవుడు మాట్లాడినయే గుర్తుంటాయి మనకి. కాబట్టి ఇట్లా దేవుడు కళ్ళలో మాట్లాడతాడని ఇక్కడ చెప్తున్నాడు. ఏమంటాడు, మంచం మీద కునుకు సమయమున గాఢనిద్ర పట్టునప్పుడు కళలో రాత్రి కలుగు స్వప్నములలో మాట్లాడతాడు. ఒకసారి పలుకును, రెండుసార్లు పలుకును అంటే దేవుడు వచ్చి మన ఎదురుగా నుంచుని పలుకుతాడా? అట్లా కాదు. దేవుడు వచ్చి మన ముందు నుంచి పలకడు, ఇలా పలుకుతాడు. స్వరం వినిపిస్తాడు నీ కళలో, నీకు వినిపించేటకు స్వరం ఇస్తాడు. ఎందుకు ఇదంతా అంటే చెప్తున్నాడు 16వ వచనంలో, నరులు గర్విష్ఠులు కాకుండా చేయునట్లు, తాము తలంచిన కార్యం వారు మానుకొన చేయునట్లు, గోతికి పోకుండా వారిని కాపాడునట్లు, కత్తి వలన నశింపకుండా వారి ప్రాణమును తప్పించునట్లు, ఆయన వారి చెవులను తెరవజేయును, వారి కొరకు ఉపదేశం సిద్ధపడుతుంది. ఎందుకు ఈయనకి ఎంత పని కట్టుకుని కళ్ళో వచ్చి చెప్పాల్సిన పని ఏంటి? ఎందుకంటే మీరు పడుకున్నప్పుడు, గాఢనిద్రలో ఉన్నప్పుడు కళ్ళో దేవుడు చెప్తాడు అన్నాడు. అది ఒకసారో రెండుసార్లో చెప్తాడు. నువ్వు ఖాతరు చేయాలి, దాన్ని కనిపెట్టాలి అన్నాడు. ఎందుకంటే ఆయన చెప్పేది నరులు గర్విష్ఠులు కాకుండా చేసేటట్లు. అది మనం ఎప్పుడన్నా గర్విష్ఠులు అయిపోయి తప్పు మార్గంలోకి వెళ్తూ ఉంటే హెచ్చరిస్తాడు, ఇదిగో నువ్వు ఈ పని తప్పు చేస్తున్నావు, నీ గర్వం తగ్గించుకో అని దేవుడు హెచ్చరిస్తాడు మన. ఎందుకు దర్శనాలు చూపించేది? నువ్వు ఇలా ఉండు అలా ఉండి చేయటం కదా. నాకు దర్శనాలన్నీ ఏమున్నాయి? చక్కని దర్శనాలు. అసలు క్యారెక్టర్ మీద నువ్వు ఎలా ఉండాలి, ఎలా ఉండాలి అని అబ్బో ఎన్నో, ఒక 40 దర్శనాలు నాకు క్యారెక్టర్ మీద ఉన్నాయి నాకు. అవన్నీ చెప్తా తర్వాత. ఇది ప్రవక్త పిలుపు మీద వెళ్తున్నాం, తర్వాత క్యారెక్టర్ మీద ఉన్నాయి ప్రత్యేకించి. నువ్వు ఎలా ఉండాలి, ఇంకా మంచిగా ఉండాలి, ఇంకా మంచిగా ఉండాలి, ఎలా ఉండాలి, అలా ఉండాలని క్యారెక్టర్ మీద. అట్లా నరులు గర్విష్ఠులు కాకుండా ఉండే నిమిత్తం తాము తలచిన కార్యం వారు మానుకొని చేయనట్లు. రేపు పలానవాడికి అపకారం చేద్దామని వీడు అనుకుంటా ఉంటాడు. ఒక ఆయన పలానవాడికి ఎట్లా అట్లా అపకారం చేద్దామని చూస్తాడు. అది మానుకునేటట్టు చేయాలనుకుంటాడండి దేవుడు. కళ్ళలో ఏదో చూపిస్తాడు, ఇదిగో అలా చేయకూడదు అని చెప్పి క్యారెక్టర్ మీద ఇస్తాడు దర్శనాలు. గోతికి పోకుండా వారిని కాపాడునట్లు. గోతికి పోవటం అంటే అర్థం ఏంటంటే ఆ నాశనం అయిపోకుండా, నరకానికి పోకుండా వాళ్ళని కాపాడటానికి. కత్తి వలన నశింపకుండా వారి ప్రాణమును తప్పించునట్లు. మరి ఆడి చెడ్డ చెడ్డ పనులు చేసుకుని వాడికి అపకారం చేయి, వీడికి అపకారం చేయి అంటే వీడికి చేస్తే వాడు చేయకుండా ఊరుకుంటాడా? ఒకడికి అపకారం వీడు చేస్తాడు, చేస్తే అవకడోడు చేసుకుంటాడా? కాబట్టి కత్తి వలన నశింపకుండా వారి ప్రాణాన్ని తప్పించేటట్లు. నువ్వు ఒకడు ఒక దెబ్బ కొడతావు అనుకో, వాడు రెండు దెబ్బలు కొడతాడు రోజు పొద్దున. కాబట్టి కత్తి వలన నీ ప్రాణం నశించిపోకూడదు. నశించిపోకుండా ఉండే నిమిత్తము ఆయన వారి చెవులను తెరవజేయును. రాత్రుల్లో కలలో స్వరంలో వినిపిస్తాడు వాడి చెవులకి. వారి కొరకు ఉపదేశం సిద్ధపరచడం, వారి కొరకు ఏదో ఒక ఉపదేశం చెప్తాడు. ఈ దర్శనాలన్నీ అంతే, ఏదో ఒక ఉపదేశం. ఇగో నువ్వు వెళ్ళు, పలానవాడు నశించిపోతున్నాడు, పలానవాడు అన్యాయంగా అయిపోతున్నాడు, వాడికి ఇలా చేయి అలా చేయి అని అన్ని దేవుడు అటువంటి ఉపదేశమే నాకు ఇచ్చాడు. లేకపోతే నేను ఆయన చెప్పినట్టుగా ఈ సువార్త అంతా ఎందుకు ప్రకటిస్తాను? ఆయన ఉపదేశం నాకు అది. ఇదిగో నువ్వు ఇలా చేయి, ఇలా చేయి, ప్రకటించే విధం ఇలా చేయి అని చెప్తా ఉన్నాడు. నువ్వు ఇంకా నా ముద్రలు ధరించుకున్నట్లు ఇంకా మంచిగా మంచి మృదువైన స్వభావంలోకి మార్చుకో నిన్ను అని చెప్పి చెప్పాడు నాకు అనేక దర్శనాల్లో. దర్శనాలు చెప్పాడు. అటువంటి మనస్సు నువ్వు కలిగి ఉండవని చెప్పి దేవుడు చెప్పడం జరిగింది. అట్లాంటి మనసే దేవుడు మరి నాకు కలిగేటట్టుగా ఆయన కూడా సహాయం చేశాడు. ఇప్పుడు నాకు అటువంటి మనసు దేవుడు నాకు స్థిరపరిచి ఉంచాడు. ఎవరి మీద కూడా, కీడు చేసిన వాళ్ళ మీద కూడా కోపం రావట్లా. నాకు కీడు చేసిన వాళ్ళు నా సొమ్ము అన్యాయంగా తీసుకున్నా కూడా నాకు కోపం రావట్లా. అది ఎట్లా జరుగుతుంది? అది అదంతా దేవుడు ఏదో చేయకపోతే లోపల మనసుకి అటువంటి చక్కని స్వభావం ఇవ్వకపోతే అట్లా సర్దుకుపోవటం, అటువంటి మంచి మంచి గుణాలు. కాబట్టి ఇందుకొరకట దేవుడు పలుకుతాడని యోబు గ్రంథంలో చెప్పడం జరిగింది. ఇది ఎక్కడ? యోబు గ్రంథంలో 33వ అధ్యాయం. ఇది అంతా ఎవరి ద్వారా చెప్పించాడు? ఎలీహు అనేటువంటి ఒక ఆయన ద్వారా. యోబు గారికి ఆయన ముగ్గురు స్నేహితులకి సంభాషణ జరుగుతూ ఉండగా ఆ సంభాషణలో యోబు గారి వాదనంతా యోబు గారు చెప్తే, ఆ యొక్క ఆ స్నేహితుల వాదన ముగ్గురు స్నేహితులు చెప్తే
మధ్యవర్తిగా ఒక యవనస్తుడు వచ్చాడు ఎలూహు గారు. ఎలూహు గారు, అబ్బాయి మీకు నిష్పక్షపాతంగా నేను చెప్తా వినండి అని చెప్పి అంటే ఈ స్నేహితుల ద్వారా మాట్లాడించినా, యోపు ద్వారా మాట్లాడించినా, ఈ మధ్యవర్తి ద్వారా మాట్లాడించినా దేవుడే మాట్లాడాడు ప్రజలకి ఈ జ్ఞానం అవసరమని. యోపు గ్రంథం అంతా జ్ఞానమే, ప్రజలకి జ్ఞానం ఇవ్వాలి, దేవుడు మాట్లాడదలుచుకున్నాడు. ఎట్లా? ఈ యొక్క 3, 4, 5 క్యారెక్టర్ల ద్వారా దేవుడు మాట్లాడేశాడు. ఆ 3 స్నేహితులు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చెప్తూ ఉంటారు దేవుడు జ్ఞానం అంతా వచ్చేటట్టుగా. యోపు గారు చెప్తాడు దేవుడు జ్ఞానమంతా రంగంచే, మళ్ళీ ఈయన మధ్యవర్తిగా ఉన్నట్టు ఎలీహు గారు చెప్తాడు దేవుడు జ్ఞానమంతా ఉంటుంది. దేవుడే ఈ యొక్క 5 పాత్రల ద్వారా మనకి జ్ఞానం వచ్చేట్టు చేశాడు. ఇక్కడ చెప్తున్నాడు ఎప్పుడు యేసు ప్రభు వారు నరావతారంలో ఈ భూమి మీదకి రాకముందు 1500 సంవత్సరాల వెనక్కి వెళ్ళాలి. అంటే ఇప్పటికి 3500 సంవత్సరాల క్రితం ఈ ఎలీహు గారితోటి ఈ మాటలు రాయించాడు, ఈ మాటలు మాట్లాడించాడు. దేవుడు ఇలా పలుకుతాడా బాయ్, మాట్లాడతాడు, నువ్వు దాన్ని కనిపెట్టాలి అన్నాడు. కనిపెట్టకపోతే ఇక తర్వాత మాట్లాడు, కాబట్టి నువ్వు కనిపెట్టాలి. కాబట్టి ఎందుకు మాట్లాడతాడంటే, ఇదిగో నీకేదో మేలు చేయటాకి, నీకు రావాల్సిన ప్రమాదం తప్పించటాకి, నువ్వు ఎవరికో అపకారం చేయబోతా ఉంటే ఆ అపకారం నువ్వు చేయకూడదని చెప్పటాకి, అలాగే నువ్వు నరకానికి పోకుండా ఉండు నిమిత్తము నీకు ఉపదేశం ఈ కళల ద్వారా దేవుడు చెప్తాడు అని చెప్పడం జరిగింది. మరి అది అక్కడేనండి, మరి బైబిల్ గ్రంథంలో ఎవరికైనా చెప్పాడు ఎట్లా అని అంటే, ఓ అనేక మందికి చక్కని రిఫరెన్స్లు ఉన్నాయి, మీ జ్ఞానం కోసమే నేను దాన్ని జాగ్రత్త చేసి ఉంచా. యెషయా గ్రంథం 30:21 ఏం చెప్తున్నాడో చూద్దాం. మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను, ఇదే త్రోవ దీనిలో నడుగుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీకు చెవులకు వినబడును. ఒక శబ్దం వినిపిస్తుంది. కొంతమందికి అట్లా క్రైస్తవుల్లో, దేవుని బిడ్డలైన వాళ్ళలో దేవుడు శబ్దం విని వాళ్ళు ప్రభు వైపు చూసిన వాళ్ళు ఉన్నారు. ఈ తప్పు చేయకుండా మానుకున్న వాళ్ళు, శబ్దం వినిపిస్తాడు దేవుడు. నువ్వు కుడి తట్టైనను ఎడమ తట్టైనా తిరిగితే నువ్వు వెళ్ళవలసిన దారిలో కాకుండా తప్పిపోయి ఇటో అటో వెళ్తూ ఉంటే అప్పుడు ఊరికనే మాట్లాడు, అప్పుడు ఇదే త్రోవ దీనిలో నడువుడి అని నీ వెనక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. ఇందాక దాని కళ్ళలో చెవులకు వినిపిస్తాడు, నీ వెనక నుండి కూడా స్వరం వినిపిస్తుంది. అట్లా జరిగిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇట్లా దేవుడు మాట్లాడతాడు. ఇదివరకు వేరే వాళ్ళకి ఇటువంటి అనుభవాలు లేవు, వాళ్ళకి ఆశ్చర్యం ఇదంతా. ఏంటి క్రైస్తవులు ఎట్లా అంటారేంటి, దేవుడు మాట్లాడతాడంటారేంటి, కళ్ళలో మాట్లాడతాడంట, స్వరం ద్వారా మాట్లాడతాడంట, వెనక ఉండి మాట్లాడతాడట, ఏంటి మనకేం లేదే ఇటువంటిది అని వాళ్ళు ఆశ్చర్యపోతూ ఉంటారు. ఈ దేవుడు ఉన్న దేవుడు, సజీవుడు, ఎప్పుడు చూచే దేవుడు, ఎప్పుడు మాట్లాడే దేవుడు, ఎప్పుడు ఉన్న దేవుడు ఈయన అన్నమాట. ఈ సృష్టి ఆరంభం నుంచి ఈనాటి వరకు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎప్పుడు మధ్యలో 33.5 సంవత్సరాలు ఒక నరరూపం ధరించి మాట్లాడటం, ఆ యేసు ప్రభు ఆ యొక్క చరిత్ర 33.5 సంవత్సరాలే కానీ మిగతా సంవత్సరాలన్నీ దేవుడు యేసు ప్రభు ద్వారా మాట్లాడాడు. తర్వాత అప్పుడు స్వరం ద్వారా, దర్శనాల ద్వారా, ప్రవక్తల ద్వారా నిత్యం మాట్లాడుతున్నాడు. సృష్టి ఆరంభం నుంచి చివరి వరకు కూడా మాట్లాడుతూనే ఉంటాడు. ఇది దీని ద్వారా. మరి ఇక్కడ ఒక వచనం, 1వ దిన వృత్తాంతాలు 17వ అధ్యాయంలో చక్కని మీ యొక్క ఉదాహరణ మీ మైండ్లో నాటుకుంటే మీకు చాలా ఉపయోగపడుతుంది. 1వ దిన వృత్తాంతాలు 17వ అధ్యాయం 1 నుంచి 4 ధ్యానించుకుందాం. దావీదు తన ఇంట నుండి ప్రవక్త అయిన నాతానును పిలిపించి, నేను దేవదారు మ్రానుతో కట్టబడిన నగరంలో నివాసం చేయుచున్నాను, యెహోవా నిబంధన మందసము తెరల చాటున ఉన్నదని చెప్పగా, నాతాను దేవుడు నీకు తోడయ్యన్నాడు, నీ హృదయమందంతయు చేయమని దావీదుతో అనెను. ఆ రాత్రి అందు దేవుని వాక్కు నాతానుకు ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చాను, నీవు పోయి నీ సేవకుడైన దావీదుతో ఇట్లను, యెహోవా సెలవిచ్చిన దేవుక నా నివాసమునకై యొక్క ఆలయం కట్టించడం నీ చేత కాదు. అయిపోయిందా? ఈయన ఎవరండి? నాతాన్ అయిన ప్రవక్త. ఆ రోజు నాతాన్ ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ప్రవక్త అని పిలిచి దావీదు గారు, ఆయన అంత సుభిక్షంగా ఉంది, దేశాన్ని రాజ్యాలను జయించుకుంటూ వచ్చేస్తున్నాడు, ఆ సుభిక్షంగా ఉంది ఆ రాజ్యం. అప్పుడు ఆయనకు అనిపించిందంట, నేను దేవదారు ప్రాణులతో కట్టబడినటువంటి గృహంలో నివసిస్తున్నాను, నా దేవుడు మనసులో ఆనాటి నుంచి ఈనాటి వరకు ఒక గుడారంలోనే ఉందే, నేను ఖచ్చితంగా దేవుడికి దేవాలయం కట్టాలనేది అని అనిపించి ప్రవక్తను పిలిచాడు. అప్పుడు మాట్లాడే ప్రవక్త దేవుడు ఆయన నోటి ద్వారా మాట్లాడుతున్నాడు, నాతాను ద్వారా. ఆ రోజుల్లో నాతాను పిలిచాడు.
పిలిచి నేను ఎలా అనుకుంటున్నాను అబ్బాయి, నేను ఎలా దేవుడికి ఒక ఆలయం కట్టాలనుకుంటున్నానంటే, ఆయన ఏమన్నాడు, ఓకే రాజుగారు కట్టండి అన్నాడు అనేసాడు నాతను. దేవుడు మాట ఇంకా తీసుకోవాలా, ఎవరైనా అంతే కదా. ఇదిగో నేను నాకు మంచి ఇంట్లో ఉన్నాను, దేవుడికి మంచి ఇది కట్టాలనుకుంటున్నాను అంటే మనం ఏమంటాం, ఎవరు కట్టండి చాలా మంచి ఆలోచన అంటాం కదా. అలాగే నాతాన్ గారు కూడా అనేసాడు, ఏమని, నీ హృదయమన్న అంతయుని చేయమనే దావిత్వం అనేసాడు నాతాన్ గారు. దేవుడిని అడగల అనేసాడు వచ్చేసాడు. దేవాలయం కట్టడమే కదా వద్దని ఏమన్నా అంటాడా దేవుడు అనుకున్నాడు ఈయన. కట్టేయండి అన్నాడు. ఇంటికి వస్తే ఆ రాత్రి అందు దేవుని వాక్కు నాతానుకు ప్రత్యక్షమై, ఆ రాత్రే దేవుడు వాక్కు వచ్చి ప్రత్యక్షమైంది. దేవుడు అంటే దేవుడు ఎదురు వచ్చి నిలబడక్కర్లా వాక్కు ఏం చూపించాడు, నీవు పోయి నా సేవకుడైన దావీదుతో ఇట్లనుము, యెహోవా సెలవిచ్చినదేమనగా నా నివాసమునకై ఒక ఆలయం కట్టించడం నీ చేత కాదు అన్నాడు. అయిపోయిందా, నువ్వు కాదు, నువ్వు కట్టలేవు అనే అర్థం, అది నా ప్రణాళికలు లేదబ్బాయి అన్నాడు. ఆ తర్వాత వచనాల్లో చెప్తాడు, నీ సంతతి వాళ్ళ ద్వారా నేను కట్టించుకుంటానులే అని చెప్తాడు. తర్వాత వచనాల్లో ఉంటాయి, ఇప్పుడు 11-12 ఇదే అధ్యాయంలో 11-12 వచనాలు చెప్తాడు, మీ అబ్బాయి తోట నేను కట్టించుకుంటాను, ఇప్పుడు నీతో కాదన్నాడు. తర్వాత వేరే అధ్యాయాల్లో చెప్తాడు, నీ చేతుల నిండా రక్తం ఒలికిచ్చావు, అనేక యుద్ధాలు చేసావు, కాబట్టి నీ చేతితో కాదు మీ అబ్బాయి చేతితో కట్టించుకుంటానని తర్వాత అధ్యాయాలు 22 అధ్యాయంలో అది మాట కూడా చెప్తాడు. కాబట్టి ఇప్పుడు దేవుడు మాట్లాడటం వాస్తవం కాదా, ఎప్పుడైనా తప్పుదారిలో వెళ్ళిపోతే తప్పిస్తా చెప్తా అన్నాడు కదా. ఇదిగో ఇక్కడ వచ్చింది, ఏమన్నాడు ఏబు గ్రంథంలో, నువ్వు ఏదైనా తప్పుదారిలో మార్గం తప్పిపోతే, అలా నువ్వు కుడి తట్టైన ఎడం తట్టైన తెలుతుంటే ఇది కాదు ఇలా చేయని చెప్తా అన్నాడు. ఎక్కడ చెప్పాడండి, ఎవరో చెప్పాడని మీరు అనుకోవచ్చు, ఇదిగో ఇక్కడ చెప్పాడా లేదా, ఇట్లా అనేక చోట్ల చెప్పాడు దేవుడు. అన్ని జనులు అంటారు అదేంటి దేవుడు మాట్లాడతాడా, మాట్లాడుతున్నాడు, చెప్పాడంతే. నాతాన్ గారు వెళ్ళి కట్టుకోవాయా అని అనగానే దేవుడు రాత్రి వచ్చాడు, అది తప్పు ఆయన కట్టక లేదు చెప్పి వెళ్ళు అన్నాడు. అయిపోయింది, వెళ్ళి మళ్ళీ పొద్దునొచ్చి అయ్యా దేవుడు ఎలా చెప్తున్నాడని చెప్పాడు, అట్లా ఆపారు. ఇట్లా దేవుడు మాట్లాడతాడా, అన్ని జనులకి ఇటువంటి విషయాలు తెలిస్తే వాళ్ళు ఆశ్చర్యపోరా, వాళ్ళు గ్రహించరా, అమ్మో ఈ దేవుడే నిజమైన దేవుడు అని అనుకోరా. ఈ విషయాలు చెప్పాలంటే ఈ జ్ఞానం మనలో ఉండాలిగా ముందు, అందుకే ఈ జ్ఞానం మీకు నూరిపోయమని దేవుడు చెప్పడం జరిగింది. కాబట్టి మీ ముందు ఇటువంటి చెప్తే ఇంకా ఉన్నాయి, దీంట్లో మంచి మంచి వచనాలు ఉన్నాయి. మరి ఈ యొక్క ఎపిసోడ్ 133 ఎపిసోడ్ ఇంతటితో ముగించుకుందాం, తర్వాత ఎపిసోడ్లో దీన్ని కంటిన్యూ చేద్దాం. దేవుడి యొక్క మాటలని సాక్ష్యాన్ని జీవించును గాక. చిన్న ప్రార్థన చేసి ముగిస్తా. కృపగల దేవ, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభువా మీకు వందనా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు ప్రభువా ఈ యొక్క ఎపిసోడ్ని మీరే తగిన నడిపింపించారు తండ్రి, అందుకు మీకు స్తోత్రాలు తెలియపరచుకుంటున్నా తండ్రి. బిడ్డల హృదయాలు తెరిచి విషయం గ్రహించే శక్తిని కూడా దయచేసి రానున్న ఎపిసోడ్స్ కూడా మీరు దీవించమని, ఈ యొక్క కార్యక్రమం వీక్ష ప్రతి బిడ్డని చైతన్యవంతులు చేసి ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడైన యేసునామములో పరమతండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి, ఆమెన్. మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరచుకుంటున్నాను.